నేను నా ఉద్యమాన్ని నేను ముందుకెడుతున్నాను తల్లి తెలంగాణ పార్టీని. ప్రతి షో ఫ్లోరైడ్ కావచ్చు, స్థానికుల ఉద్యోగాలు కావచ్చు, మూసినది కావచ్చు, రైతులు కావచ్చు, కరెంటు కావచ్చు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కళ్ళు నా దూకుడిని చూసి కొంతమంది అభినందించడం అభినందించారు, కొంతమంది తిట్టేవాళ్ళు తిట్టారు, కొంతమంది దెబ్బ కొట్టాలని ఆలోచన, ఇలా రకరకాలుగా జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులు. కేసీఆర్ గారు నా దూకుడిని చూసి నిజాయితీగా కొట్లాడుతుంది, ఈ అమ్మాయి ఏమి నెలాన కలుపుకున్నా ఉండకూడదు అని నాకు దురుద్దేశంతో, మంచి ఉద్దేశం లేదు ఆయనకి, ఆ దురుద్దేశంతో నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారిని నా దగ్గర పంపించడం జరిగింది. దేనికి? మా పార్టీని తీసుకొచ్చి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయమని. నాకు అసేపు నవ్వు వచ్చింది. నేను ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈయన లేడు కేసీఆర్, ఆయన పార్టీ లేదు, ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మా బీజేపీ అలయన్స్లో ఉండింది అని ఆయనకు ప్రచారం కూడా చేశాను సిద్దిపేటలో, గుర్తుంది కదా మీకు లక్ష్మణ్ గారు. అలాగా నాకు నవ్వు వచ్చి, ఈయన వెనకొచ్చాడు, ముందు నుంచి నేను పనిచేస్తున్నాను, స్వార్థం అన్నది లేదు విజయశాంతికి, తెలంగాణ రావాలో పట్టుదల. అప్పుడు నరేంద్ర గారు వచ్చి, అమ్మ కేసీఆర్ గారు ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని. నేను ఎందుకండి అంటే, లేదు ఒకసారి తెలంగాణ ఈ విషయం గురించి మాట్లాడాలని. ఏదైనా ఉంటే చెప్పండి, ఏముంది మాట్లాడడానికి, లేదు మాట్లాడాలి ఒక్కసారి అని. ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను, నేను అస్సలు ఫస్ట్ టైం చెప్పిన వెంటనే నీకు నేను ఎస్తని చెప్పలే. ఒక 25 సార్లు నా గుమ్మం తొక్కుంటారు నరేంద్ర గారు, దాని తర్వాత రామ్మోహన్ రావు గారు, ఆయన ఇలా వచ్చి రమ్మంటే సరే అనేసి ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారో అని ఒక చోట మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఇలా నేను పెడితే, మీరు బాగా కొట్లాడుతున్నారు కేసీఆర్ గారు అన్నమాట, మీరు బాగా కొట్లాడుతున్నారు, ఈయనైతే నిన్నకాక మొన్న వచ్చి నాకు పెద్ద సర్టిఫికెట్ ఇస్తున్నట్టుంది, ముందు నుంచి మేము కొట్లాడుతుంటే ఇప్పుడు ఏం చెప్తేనే నాకు తెలుస్తుందని నాకు అర్థం కాలేదు. మీరు బాగా కొట్లాడుతున్నారు, మనం కలిసిపోయి పనిచేద్దాం అన్నారు. కలిసిపోయి పనిచేయడం ఏంటండి, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంది, మీరు నిన్నకాక మొన్న వచ్చారు టీఆర్ఎస్ పార్టీ, ఓకే మీ మీ దారిలో మీరు వెళ్ళండి, నా దారిలోనే వెళ్తాను అన్నా. లేదు లేదు లేదు, మీరు మా పార్టీలో విలీనం చేసేయండి అన్నాడు. నాకు ఒక్క నిమిషం షాక్ అయింది, ఇదేంట్రా ఇది, విలీనం ఎందుకు చేయాలండి, దేనికి చేయాలండి, మీ దయదాక్షిణ్యంతోనే బతుకుతున్నానా, మీ పర్మిషన్ తీసుకునే నేను ఉద్యమాలు చేస్తున్నానా, కొట్లాడుతున్నానా, మీకంటే ముందు నుంచి నేను ఈ లైన్ తీసుకున్నాను అని అన్నాను. లేదు లేదని ఇంకా ఆయన నా మీద ప్రెషర్ పెట్టడం, స్లోగా జయశంకర్ గారిని పంపించడం, కొంతమంది మేధావులు, తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ గొడవలు చేయించడం, ద్రోహి అన్న ఒకటి మాటలు అనిపించడం, అంటే ఆయనకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, ఆయనకి సపోర్ట్ చేస్తే ద్రోహులు, ఇలా అందరినీ బంద్ పెట్టారు. ఈ రకంగా ఒత్తిడి పెట్టి పెట్టి ఇంకొక లాస్ట్ మూమెంట్లో స్వార్థం లేని మనిషిని ఆ రోజు బీజేపీ మేము అధికారంలో తీసుకొచ్చాం 1998-99లో. ఆ రోజు కంటెస్ట్ చేయమన్నా నేను చేయలేదు, తెలంగాణ కోసం కొట్లాడుతున్నానండి, పదవులు నాకేం అవసరం లేదు, ఎందుకంటే అప్పుడున్న పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ, మాట మార్చడం నేను కేసీఆర్ లాగా మన మాట మార్చడం మనకు రాదు. సరే కొట్లా కంటెస్ట్ చేయమంటే కూడా నేను కంటెస్ట్ చేయను, కానీ ఒక్క సందర్భంలో మాత్రం సోనియా గాంధీ గారికి ఆపోజిట్ మాత్రం విజయశాంతి క్యాండిడేట్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు ఆయన నన్ను కోరడం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు. అప్పుడు తల్లి తెలంగాణకు ముందు నేను అద్వానీ గారు చెప్పాను, వద్దు సార్ నాకు కంటెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదని, నా తెలంగాణ కొట్లాడుతున్నాను అంటే ఇది పార్టీ ప్రెస్టేజ్ అమ్మా నువ్వు చేయాలని. ఆ రోజు అంటే సరేనండి, ఆవిడ చేస్తే చేస్తాను, ఒకవేళ ఆవిడ బ్యాక్ అవుతే నేను నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎనీథింగ్ అని చెప్పానండి. అది అప్పుడు జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా తల్లి తెలంగాణకిను టీఆర్ఎస్ ఏమైందంటే నెక్ ఆఫ్ ద మూమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి మనసుతో చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని నేను ముందు అడిగి వేశాను, ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధం. ఈయన ఇంత మరీ అసలు ఇంత క్రిమినల్గా ఉంటాడని నాకు అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడు ఈయన, నేను ఇన్ని సినిమాలు చేశాను నాకంటే గొప్పగా నటిస్తున్నాడు అనిపించింది నాకు. అంటే ఆయనకి అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు.
సరే విలీనం చేశా. విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయలేదు, కానీ అందరూ ఒత్తిడి పెట్టి అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తేనే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా, బయట ఉండి కాదు కదా అని ఇంక అందరు నన్ను నా శ్రీ అభిలాష్లు కొంతమంది నా పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే అని వెళ్దాం తెలంగాణ రావాలన్న ఆకాంక్ష ఇంక అంతకంటే ఉంటుందని అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మెదక్ నుంచి పోటీ చేద్దామని అనుకున్నాను నేను, ఇంకా ఆయన వేరే చోట నుంచి. ఇంక లాస్ట్లో ఆ ఫస్ట్ 6 నెలలు చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు, పోటీ చేసాం. పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది. ఇంకా గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలి, నా కుటుంబం ఉండాలన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం, తెలంగాణ రావాలి పదవిలో వేరే దాని మీద ఎప్పుడు లేదు. ఈయన అన్ని స్కెచ్ చేసుకుని చాలా ప్రీప్లాన్డ్గా అడుగులు వేశాడు ఆయన. సరే ఆ ఫస్ట్ 6 మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది కారణం లేకుండాను. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణహిత చేవళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను, అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు, ఫస్ట్ టైం ఎంపీగా అయ్యాను, నా నియోజకవర్గం అందరూ అడుగుతున్నారు నాయకులు, మరి ముఖ్యమంత్రి ఆయనే కదా, ఇమ్మంటున్నారు వెళ్ళమంటారా అన్న. వెళ్ళి విజయ ప్రాబ్లం ఏమో తప్పే ఉంది, ముఖ్యమంత్రి కదా వెళ్ళి ఇవ్వు అన్నారు. సరే అని నేను ఆ రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మండలాన్ని అన్ని డీటెయిల్గా రాసి నేను వెళ్ళాను. వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్లో చేరిపోతుందని పెట్టాడు. నాయని నరసింహ్ గారు ఉన్నారు అప్పుడు ఆయన, నాకు అర్థం కాలే ఇదేంటిది, నేను చెప్పే కదా వెళ్ళాను, నేను దొంగతనంగా వెళ్ళలేదు అనేసి. ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదు లేదు ఏదో తెలియకుండా మాట్లాడాడు, అది మాట్లాడి ఇది మాట్లాడాను, ఈ గ్యాప్ అంతా వస్తాయి.